వెల్కమ్ టు తుపాకీ ఫిల్మే ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవరిని ఓవర్నైట్ స్టార్ని చేస్తుందో ఇక్కడ ఎవరు చెప్పలేరు టైంని బట్టి సాగిపోవడమే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అదే పని చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బద్రీగా చూపించి తన కెరీర్కి తిరుగులేని సినిమాని అందించిన పూరి అదే తరహాలో రవితేజ్ని స్టార్ని చేశాడు మహేష్ బాబుకు పోఖరితో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ని అందించి స్టార్ హీరోల జాబితాలో చేర్చాడు అలాంటి పూరి ఇప్పుడు తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ని ఫాలో అవుతున్నాడు తమిళ తెలుగు భాషల్లో గౌతమ్ మీనన్ లవ్ స్టోరీ స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా చాలామంది హీరోలకు మరపురాని హిట్లని అందించాడు గత కొంత కాలంగా దర్శకుడిగా రేస్ లో వెనుకబడిన గౌతమ్ మీనన్ నటుడిగా మారి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే తొలి చిత్రం మినాలి నుంచి చిన్న గెస్ట్ క్యారెక్టర్లో నటిస్తూ వచ్చిన గౌతమ్ మీనన్ గోళీసౌడ నుంచి పూర్తి స్థాయి నటుడిగా కనిపించడం మొదలుపెట్టాడు ఇదే తరహాలో గౌతమ్ మీనన్ ని ఫాలో అవుతూ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నటుడిగా బిజీ అవుతున్నట్టుగా తెలుస్తుంది ట్రెండ్ సెట్టర్ శివలో కాలేజీ బ్యాచ్ లో ఒకటిగా కనిపించిన పూరి ఏమయ్య చేసావాలో డైరెక్టర్ గా బిజినెస్ మ్యాన్ లో ట్యాక్సీ డ్రైవర్ గా టెంపర్లో బైకర్ గా ఇస్మార్ట్ శంకర్ రొమాంటిక్ లైగర్ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన పూరి గాడ్ ఫాదర్లో గోవర్ధన్ గా మూవీలో తన నిజ జీవిత పాత్రలో కనిపించి మెప్పించాడు ఇలా పూరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలో సడన్ సర్ప్రైజ్ ఇస్తుండటంతో సినిమా కంటే యాక్టింగ్ పై దృష్టి పెడితే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన లైగర్ మూవీలో ఎక్కడ పూరి మార్క్ కనిపించకపోవడమే అంటున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు ఇదే విషయాన్ని నొక్కి మరీ చెబుతున్నారు పూరి తన మార్క్ టేకింగ్ తో లైగర్ తీసి ఉంటే కథ వేరేలా ఉండేదని అయితే అది ఏ ఫ్రేమ్ లోనూ కనిపించలేదని కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే దర్శకుడిగా ఫ్లాపుల్లో ఉన్న పూరి నటుడిగా గౌతమ్ ఫాలో అవడమే కరెక్ట్ అని ఇండస్ట్రీ వర్గాల నుంచి నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి